नमस्ते विजानस को स्वागतम इनाटी वार्तलू राष्ट्राभिवृद्धिलो ग्रामीण प्रांताल अभिवृद्धि एंतो कीलक पात्र पोषिस्तुंदनी राष्ट्र उप मुख्यमंत्री आळ्ल नानि अन्नारु। एलूरु जिल्ला परिषत् समावेश मंदिरंलो नूतनंगा एन्निकैन ग्राम पंचायती सर्पंचुलकु गुरुवारं एर्पाटु चेसिन शिक्षणा कार्यक्रमंलो आयन मुख्य अतिथिगा पाल्गोनि मात्लाडारु। निजायवर्ग स्थायिलो शासन सभ्युलकु ए विधमैन अधिकारालु बाध्यतलु विधुलु उंटायो ग्राम स्थायिलो कूडा ग्राम सर्पंचुलकु अधिकारालु विधुलु उंटायनि नानि तेलिपारु। సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించడానికి గ్రామ సర్పంచులు ఎంతగానో కృషి చేయాలని ఆయన చెప్పారు। గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పుడూ ఉంటుందని నాని వివరించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పి పద్మావతి, జిల్లా పంచాయతీ కే రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు। गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी आध्र्यंलो अनेकमैनटुवंटि संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम ग्रामीण प्रांतालकु संबंधी राष्ट्र अभिवृद्धि चेंदालंटे ग्रामीण प्रांताल अभिवृद्धि चेंदालंटे एकैक लक्ष्यंतो इल्लु विनूत्नमैनटुवंटि कार्यक्रम महिळल मीद कूडा प्रत्येकमैनटुवंटि नमकं उंचि मरि 50% मरि सर्पंचुलुगा प्रजाप्रतिनिधुलुगा मरि महिळलकु कूडा अवकाशं इव्वडं द्वारा वारिलो संबंधी संबंधी సాధించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు। తాడేపల్లిగూడ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం కాపు నేస్తం పథకం లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా సాయం జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు। రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి వివరించారు। కార్యక్రమంలో ఏలూరు కలెక్టర్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఆదేశాల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఈ నెల 25వ తేదీన చేపడతామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు। గురువారం సాయంత్రం ఇక్కడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు। కార్పొరేషన్కు మార్చి 10వ తేదీన పోలింగ్ జరగగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేయడం జరిగిందని మిశ్రా తెలిపారు। ఇటీవల హైకోర్టు ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు। కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా 3 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయని మిశ్రా అన్నారు। కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ చేపడతామని కలెక్టర్ వివరించారు।
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 11 గంటలకి నోటిఫికేషన్ ఇచ్చారు ఎల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎలక్షన్ 13 కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ బట్టి మనము కౌంటింగ్ సండే 25th ఆఫ్ దిస్ మంత్ 8 AM మొదలు పెడుతున్నాము. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కౌంటింగ్ అవ్వగానే వెంటనే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరులో చేయటం జరిగింది. 50 డివిజన్స్లో 3 డివిజన్స్లో ఏకగ్రీవంగా ఎలక్షన్ జరగటం వల్ల 47 డివిజన్స్లో కౌంటింగ్ టేకప్ చేయటం జరిగింది. కౌంటింగ్ పర్పస్ కొరకు కౌంటింగ్ హాల్స్ ఇప్పటికీ 2 కౌంటింగ్ హాల్స్ గుర్తించబడ్డాయి. కానీ కోవిడ్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ మరియు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలని అందువలన ఈ 2 కౌంటింగ్ హాల్స్ పెంచేసి 4 కౌంటింగ్ హాల్స్ చేయబోతున్నాము. 2 కౌంటింగ్ హాల్స్లో 47 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే 2 రౌండ్ కౌంటింగ్ ఉండదు. కౌంటింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే కౌంటింగ్ స్టాఫ్ అపాయింట్ చేయడం జరిగింది. కౌంటింగ్ సూపర్వైజర్స్ 57 మంది, కౌంటింగ్ అసిస్టెంట్స్ 207 మంది, కౌంటింగ్ అటెండెంట్ స్టాఫ్ 57 మందిని అపాయింట్ చేయడం జరిగింది. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో నారుమళ్ళు, వరి నాట్లు ముంపుబారిన పడ్డాయి. అత్తిరి మండలంలో 15,250 ఎకరాల్లో సర్వసాగు చేపట్టారు. ఇప్పటి వరకు 40% వరకు వరి నాట్ల ప్రక్రియ పూర్తయింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 850 ఎకరాలకు సంబంధించి నారుమళ్ళు, 750 ఎకరాల విస్తీర్ణంలో వరి నాట్లు ముంపుబారిన పడినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ తెలిపారు. మండలంలో గల ప్రధానమైన రాచకోడు, మంచిలి, ఆరుదలకోడు, ఈర్లకోడు డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. డ్రైన్లలో నీరు పంట చేను ముంచెత్తడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అత్తిలి మండలం బల్లిపాడు, అత్తిలి, గుమ్మంపాడు, కేసముద్రపు గట్టు, తిరుపతిపురం, వరిగేడు, మంచిలి తదితర ప్రాంతాల్లో నారుమళ్ళు, వరి నాట్లు నీట మునిగాయి. ప్రతి ఏడాది సార్వా పంట ముంపు బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నామని, పూడుకుపోయిన డ్రైన్లను అదుపు నిరికించాలని రైతాంగం కోరుతోంది. అత్తిలి మండలంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పిఎస్సి డాక్టర్ ప్రసన్నకుమారి చెప్పారు. గురువారం అత్తిలిలో 3, కేసముద్రపు గట్టులో 1, గుమ్మంపాడులో 1, కొమ్మరపాకల్లో 1 కేసు వచ్చిందని ఆమె తెలిపారు. సోదరుణ్ణి హత్య చేసిన సంఘటనలో నిందితుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామని తనకు సీచైతన్యకృష్ణ చెప్పారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17వ తేదీ అత్తిలి గ్రామానికి చెందిన బందెల సురేష్ను అతని తమ్ముడు బందెలి మహేష్ కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి తనకు కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి సహకరించిన తనకు రూరల్ ఎస్ఐ బాదం శ్రీనివాసరావు అత్తిలి పోలీస్ సిబ్బందిని సీఐ చైతన్యకృష్ణ అభినందించారు. తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పరి వెంకన్నబాబు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంకన్నబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన వారందరికీ వెంకన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. తణుకులో కొత్తగా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. 2వ దశ ప్రారంభమయ్యాక 1,355 కేసులు నమోదు కాగా 1,296 మంది కోలుకున్నారని అన్నారు. కొత్తగా 157 మందికి కోవిడ్ పరీక్షలు చేసినట్లు చెప్పారు. రేలంగి పిఎస్సిలో 13 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య సిబ్బంది జీకేఆర్సీవి ప్రసాద్ తెలిపారు.
బహుజన సమాజ్ పార్టీ సుప్రీం కుమారి మాయావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పరమజ్యోతి నియమించబడ్డం రాష్ట్ర బీఎస్పీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్ల సురేష్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షులుగా తణుకునికి చెందిన న్యాయవాది, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా పట్ల సురేష్, జిల్లా ఇన్ఛార్జిగా న్యాయవాది ఏలూరు అశోక్ కుమార్, కొల్లబొత్తుల ఇళయరాజు, శివరారాజు, కలపాల రాజ్కుమార్ నియమితులైనట్లు తెలిపారు. గతంలో జిల్లా అధ్యక్షులుగా 2 సార్లు పనిచేసి మూడోసారి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన పదవిని బీఎస్పీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కుమారి మాయావతిని ప్రధానమంత్రి చేయడం బహుజనుల అంతమ లక్ష్యమని, రాజ్యాధికారం ద్వారానే హక్కులు సాధించుకోవాలని అన్నారు. సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరొకసారి అవకాశం ఇచ్చి రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి నా ఇప్పుడు తెలియజేస్తున్నాను. మరి జిల్లా కార్యక సమావేశంలో 4 సభ్యులు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏలూరు అశోక్ కుమార్, శిర్రారాజు, కలపాల రాజ్కుమార్, అలాగే ఏలూరు ఇళయరాజు గారిని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా జిల్లా కమిటీలకు మనం తీసుకోవడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసే విధంగా, అంటే 2024 ఎలక్షన్కి, అంటే మన జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 1-7 ఎమ్మెల్యే సీట్లని అసెంబ్లీ పంపి రాజ్యాధికారి తీసుకునే విధంగా, బహుజన సమాజ్ పార్టీ బలపేతం చేసే విధంగా తీసుకెళ్ళి కోరుకున్నాం. అదేవిధంగా కుమారి మాయావతి గారి ఆలోచనల విధానాలను తీసుకెళ్లి భారతదేశవ్యాప్తంగా దళితుల మీద ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే కుమార్ మాయావతి గారి ఈ దేశంలో మరి మాట్లాడే వ్యక్తి కుమార్ మాయావతి గారు కాబట్టి, అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా 2024 రాజ్యాధికారం తీసే దిశగా బహుజన సమాజ్ వెళ్తుంది. అదేవిధంగా నేను గతంలో 2 సార్లు జిల్లా అధ్యక్షులు చేసిన, 3వ సారి జిల్లా నిలవడానికి ప్రత్యేకంగా మా బీఎస్పీ రాష్ట్ర అధ్యులు పరమజ్యోతి గారికి, అదే మరియు మా మాజీ అధ్యక్షులు గడ్డం సంపద గారికి, మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు చిత్రసేన గారికి మరొకసారి నా జీవీలు తెలియజేస్తున్నాను.